వేమురవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వేమురవాడ పట్టణంలోని అంజనీ నగర్ భగవంతరావు నగర్లలో భాజపా అభ్యర్థి చెన్నమనేని వికాసరావు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు బీజేపీ అభ్యర్థి వికాసరావు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నియోజకవర్గంలో పలు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. తన తండ్రి మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు భాజపా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆంధ్రంలో వేమురవాడ పట్టణంలో ఆకాశగంగా పథకం ద్వారా పైప్లైన్ వేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని తమ అభిమానాన్ని చాటుతున్నారన్నారు. గతంలో చేసిన పనుల వల్ల ప్రజల గుండెల్లో ఉన్నామని చెప్పారు. ప్రజలు మార్పులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. హనుమాజీపేటలో నక్కవాగుపై వంతెన ముంపు గ్రామాల సమస్యలు ఉన్నాయని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పారు. మార్పు కోసం తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలందరినీ తాను గెలిపిస్తానని పేర్కొన్నారు. 30వ తేదీన తన వెంట ఒక రోజు నడిస్తే వచ్చే 5 ఏళ్లు ప్రజల వెంట నడుస్తానని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తానని చెప్పారు. స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదని సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు నిధులను తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. మండలానికి ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఖచ్చితంగానే ముందుండి పోరాటం చేసి ప్రజలతో ఉంటాను, వాళ్ళకు నమ్మకం కలిగిస్తున్నాను. వాళ్ళందరికీ కోరేది ఏంటంటే మార్పు గురించి, ఈ పాలన నుంచి ముక్తి కోసం ఒక్కసారి కమలంపు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత నాదని వాళ్ళకి చెప్తున్నాను. ఒక్కరోజు వాళ్ళు నా వెంట నడిస్తే 30వ తారీఖు నాడు కమలంపు గుర్తుకు ఓటేసి నా వెంట నడిస్తే వచ్చే 5 సంవత్సరాలు వారి వెంట నేను నడుచుకుంటూ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు వారి దగ్గర చేరేటట్టు చూసే బాధ్యత నాదని మాటిస్తున్నాను. ప్రజల ఆరాధన మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇక ప్రజలలో మా సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఒక నమ్మకం ఉన్నది ప్రజలకు. మంచి మనసుతో రాజకీయాలకు వస్తున్నాడు, ఏ స్వార్థం లేకుండా కేవలం సేవాభావంతో రాజకీయాలకు వస్తున్న ప్రజలలో నమ్మకం కలుగుతుంది అది వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం ప్రజలందరూ పడుతున్నారు.